గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర మొగుడు పెల్లం. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా 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 బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో గాయస్, హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో దానికన్నా ముందు పండగలు సెలబ్రేట్ చేసుకున్నారు, మనమొన్నే కదా పండగలు అయ్యి చెప్పండి. సో ఇంకా ఆంధ్ర మొగుడు పెళ్ళం వచ్చేసి తెలంగాణలోకి అడుగు పెట్టాం కదా. సో ఇక్కడికి వచ్చాక కొంచెం ఇంకా సెట్ అవ్వలేదండి. పిల్లలు, మేము మొత్తం నలుగురికి కూడా కొంచెం హెల్త్ అనేది డిస్టర్బింగ్గా ఉందన్నమాట. కొంచెం సిక్ అయినట్టు అనిపిస్తుంది, బాగా నీరసంగా అలా ఉంటుంది అనమాట. అంతే అంటే కొంచెం ఎక్కడికైనా వెళ్తే అంతే కదా తేడా వస్తే, మన ఆశ్రయ మన ప్లేస్ లో ఉన్నంత హ్యాపీనెస్ ఉండదు, కొంచెం కొత్తగా ఉంటుంది మళ్ళీ అక్కడ అలవాటు అయ్యే వరకు అంతే. సో మాకు కూడా అంతే అండి. సో అంతకన్నా ఏం లేదు. సో గైస్, బ్లాగ్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఒక ఆర్టిస్ట్ గురించి చేయబోతున్నాను అనమాట. G6 పెన్సిల్ ఆర్ట్స్ G6 పెన్సిల్ ఆర్ట్స్ అని ఉంటుంది అనమాట ఛానల్ నేమ్, చూడండి. సో మా సిస్టర్ ఒక ఆర్ట్ వేశారు తను, నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను, మీకు చూపిస్తాను పిక్ అనేది. సో చూడండి, చాలా మంచి ఆర్టిస్ట్. సో మీకు నచ్చితే చూడండి, చూసి ఛానల్ ఒకసారి విజిట్ చేసి కుదిరితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సో ఇంకా మనము వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం, పాప ఏడ్చేస్తుంది. సో వ్లాగ్ లోకి వెళ్దాము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రెషనర్ కొడుతున్నానండి రూమ్ లో. సో ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ఈ ఫ్రెషనర్ చాలా 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 రిలీఫ్గా ఉందండి, మెంటల్ రిలీఫ్ వస్తుంది అనమాట నిజంగా ఇది స్ప్రే చేసినట్టయితే. సో చాలా మీకు రూమ్ ఫ్రెషనర్స్ ఎలా ఉంటాయంటే, మీరు స్ప్రే చేయగానే ఆ స్మెల్ అనేది కొంచెం ఎక్కువ ఎప్పుడైనా కొట్టారనుకోండి లైట్గా ఉంటుందని చెప్పేసి, పాయిజనస్గా ఉంటుంది అనమాట. ఇది అలా కాదండి, ఆర్చిడ్ ఎయిర్ ఫ్రెషనర్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. సో నేను ఇక్కడ వచ్చేసి పానీపూరి తింటున్నాను అనమాట ఈవినింగ్, చాలా 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 రోజుల తర్వాత తింటున్నాను కదా, రోజులు కాదు నెలలు, నియర్లీ ఒక 1 ఇయర్ అనమాట. సో చాలా చాలా రోజుల దగ్గర నుండి తింటున్నాను, 1 ఇయర్ కంప్లీట్గా అవ్వలేదు కానీ. సో అది నేను ఇక్కడ పానీపూరి తింటుంటే బిజీగా మా హస్బెండ్ వచ్చేసి చాలా చాలా డైలాగ్స్ అనమాట నా మీద. ఆయనే వద్దన్నారు, ఆయన తిన్నని చెప్పారు, నువ్వు ఒక్కదానే తిను అని చెప్పేసి అన్నారనమాట. బట్ నాకైతే డైలాగ్స్ మామూలుగా లేవు, తినేస్తున్నావు అని చెప్పేసి నేను అవన్నీ పట్టించుకోకుండా ఆస్వాదిస్తున్నాను అనమాట. ఇంకా ఆయన వేసుకునే డైలాగులు ఆయన వేసుకుంటారని చెప్పి. బట్ ఈ ఊర్లో ఏంటో అండి, రాజమండ్రిలో లేవు అసలు, గోలికాయలో ఉన్నాయి పానీపూరీలు నిజంగా. చాలా చిన్న చిన్న చాలా చాలా బుడ్డి బుడ్డి ఉన్నాయి. బట్ కర్రీ కూడా, ఐ మీన్ మనకి బటానీ చాట్ ఉంటుంది కదా, అది కూడా బాగా కారంగా ఉందన్నమాట. సో అలా ఉంది, చాలా కొంచెం ఇస్తున్నారు నిజంగా, ఏదో 10 రూపీస్ క్వాంటిటీ అన్నట్టుగా ఇస్తున్నారనమాట. 40 రూపీస్ తీసుకొచ్చారు, 20 రూపీస్ది 10 రూపీస్ క్వాంటిటీ కింద ఇస్తున్నారనమాట. అలా 2 ప్యాక్స్ తీసుకొచ్చారు. సో అన్నీ నేను తినేసాను, ఏదో ఒక 20 రూపీస్ది ఇచ్చినట్టే ఉందండి నిజంగా. 40ది అంటే మనకి 20 రూపీస్ తీసుకుంటే 10 రూపీస్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. క్వాంటిటీ అనేది హాఫ్ ఇస్తున్నారు రాజమండ్రిలో పోలిస్తే. సో మొత్తం పానీపూరీలు అన్నీ మాత్రం తిన్నాను. తర్వాత వచ్చేసి ఆశ్రిత్ అయితే పక్క నుంచి ఒక నార్మల్ పూరి తీసుకున్నాడు, పిల్లలకు పెట్టాం కదా. సో అదనమాట, క్లైమేట్ బాగాలే కదా బయట. సో ఇంకా ఇక్కడ నేను వచ్చేసి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను, సారీ పుల్కా ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లోకి ఒక కర్రీ చేస్తానండి, మీకు ఆ కర్రీ చూపిస్తున్నాను, ఆ కర్రీ కోసం షేర్ చేస్తున్నాను అనమాట ఇది. సో పెసరపప్పు టమాటా కర్రీ అనమాట, టమాటా పెసరపప్పు కర్రీ సంథింగ్ ఎలా పిలుచుకున్నా పర్లేదు, కర్రీ అనుకున్నా పప్పు అనుకున్నా. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. పుల్కాలోకి, మనం రోటీస్లోకి, దేంట్లోకైనా సరే రోటీస్ చపాతీ రైస్ మొత్తం అన్నింటిలోకి మ్యాచ్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి పెసరపప్పుని బాగా కడిగేసుకుని చక్కగా ఇలా వాటర్ పోసుకుని ఒక ప్యాన్లో పెట్టుకుని ఉడికిచ్చేసుకోండి. సో ఇలా మనం కుక్కర్ పెట్టుకున్నా సరే పర్వాలేదండి, మరీ పేస్ట్ లాగా ఏదో ఒక పప్పుకు చూసారా మొత్తం మెదిపేసుకుంటే ఎలా అవుతుంది, అలా ఉండకూడదండి, పలుకుల్లో కనబడాలి. బట్ ఏంటంటే అది బాగా ఉడికిపోయి మెత్తగా ఉండాలన్నమాట ఇంకది. సో అలా అయ్యాక దించేసుకోండి, అందుకే నేను విడిగా ఉడకపెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి దీంట్లోకి ఆయిల్ పోసుకోవాలి, అదే కడాయి పెట్టేసాను మళ్ళీ, దాంట్లోకి ఆయిల్ వేసేసాను. వేసేసిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకోవాలండి, ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి, పోపు సామాన్లు ఇంకేమీ అక్కర్లేదు, ఈ 2 వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని ఆవాలు చిటపటమని ఫ్రై అయ్యేదాకా కూడా ఉంచుకోవాలన్నమాట. సో ఆవాలు చిటపటమని తర్వాత ఏంటంటే ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న అల్లం అలాగే వెల్లుల్లి వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే పేస్ట్ అయినా సరే వేసుకోవచ్చు, ఇలా ముక్కలుగా తరుక్కోలేమో అనుకుంటే నార్మల్గా పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 వేసేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకోండి.
సో నా దగ్గర అప్పుడు అవైలబుల్గా లేదు, అందుకే నేను వేయలేదన్నమాట. సో పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోండి. కొంచెం పెద్ద సైజులను తరిగి పెట్టాను, మీరు చిన్నగా అయినా తరగవచ్చు, మీ ఇష్టం ఎలాగైనా తరగచ్చు. సో మనకి ఏంటంటే ఏదైనా సరే మగ్గిపోతాయి కదా, మనం ఎలా తరుగుకున్నా సరే మగ్గిపోయే విధంగా తరుక్కుంటే సరిపోతుంది. మళ్ళీ మరీ పెద్ద టమాటా పడేయకుండా ఇలా కొంచెం తరుక్కుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి టమాటా ముక్కలన్నీ కూడా. సో ఇందులోకి మనం కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే ఏ వెజిటేబుల్స్ అయినా సరే కొంచెం ఉప్పు తగలగానే ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట, తెలిసిందే కదా మనందరికీ కూడా. సో దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను అందుకని. సో ఇది మిక్స్ చేసేసుకుని ఒకసారి అలా మూత పెట్టేసుకుంటే మనకి చక్కగా మగ్గిపోతాయండి, 2 మినిట్స్లో మనకి ఈజీగా మగ్గిపోతాయి. సో ఇక్కడ మగ్గిపోయింది అనమాట. సో నాటి వెళ్ళేలో కొంచెం ఎక్కువ మగ్గిపోయింది, దీనికి వచ్చేసి అంటుపోయింది, అందులోని పప్పుది కదా ఈ కడాయి, సో అందుకని అనమాట. బట్ మాడిపోలేదు, ఫాస్ట్గా వచ్చేసాను ఈలోపు. కొంచెం దగ్గరుండి చూసుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టి. సో ఇక్కడ వచ్చేసి ఇందులోకి ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి, అలాగే దీంట్లోకి గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. ఇప్పటిదాకా మీరు చేసి మీకు వచ్చి ఉంటే పర్వాలేదు, బట్ ఇప్పటిదాకా మీరు చెయ్యకపోయి ఉంటే మాత్రం ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, ఓకేనా? తర్వాత ఇందులోకే కారం కూడా వేస్తున్నానండి, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కారం వేసానన్నమాట. సో మీరు కూడా వేసుకోండి ఇవి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర జీరా పౌడర్ ఉందనుకోండి, జీలకర్ర పొడి, అది కూడా వేసుకోవచ్చు మీరు. సో ఇవన్నీ మిక్స్ చేసుకుని బాగా ఈ కారం మసాలా ఇవన్నీ కూడా పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది పోయేదాకా ఒక్కసారి అలా ఫ్రై అవ్వనివ్వండి, ఆ ఆయిల్లో అలా ఫ్రై అవ్వనివ్వాలి. సో అది ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టి పెట్టాం కదా పప్పు, అది వేసుకున్నాను. ఇక్కడ మీకు పప్పు చూస్తేనే అర్థమై ఉంటుంది బాగా పేస్ట్లో లేదు, పెసరపప్పు అని తెలుస్తుంది కదా మనకి, అలా తెలియాలి. బట్ చాలా స్మూత్గా ఉండాలన్నమాట, ఆ టెక్స్చర్ వచ్చే వరకు మాత్రమే మనం ఉడికించుకోవాలి. సో ఇందులోకి కొంచెం వాటర్ పోసుకుని ఈ విధంగా లూజ్ చేసుకోండి. మనము రోటీస్లోకి వాటి అన్నింటిలోకి తీసుకుని తింటుంటే మనకి చాలా బాగుండాలన్నమాట. ఇది రైస్లో కూడా ఎక్సలెంట్ ఉందండి, మేము ఆ రోజు రైస్లో కూడా కొంచెం తిని చూసాం, ఇది చాలా చాలా ఎక్సలెంట్ ఉంది, టేస్ట్ మాత్రం రెండిట్లోకి బాగుంటుంది. మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అన్నమాట, రోటీస్, చపాతి, నెక్స్ట్ అలాగే బ్రెడ్లోకి కూడా బాగుంటుంది, దేంట్లోకైనా సరే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. సో ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి నేను ముందు కొంచెమే ఉప్పు వేశానన్నమాట టమాటా మగ్గినప్పుడు, సో మిగతా ఉప్పు ఇప్పుడు చూసుకుని వేసుకుంటున్నానండి. సో ఈ ఉప్పు కూడా అలా బాగా కలిపేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు గాయ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది గాయ్స్. సో ఇప్పుడు వచ్చేసి కలిపేసుకుందాం కదా మనం బాగా, ఒక్కసారి అలా మరగనివ్వాలండి. మనం ఇప్పుడే వాటర్ అవి పోసుకున్నాం కదా, కొంచెం వేడెక్కనివ్వాలన్నమాట ఈ పప్పు అనేది. సో తర్వాత వచ్చేసి దీంట్లోకి ఒక్క చిటికెడ దాకా షుగర్ యాడ్ చేయండి, ఇంకా సాల్ట్ ఏమైనా సరిపోకపోయింటే సాల్ట్ కూడా వేసుకోండి, మొత్తం అంతా కూడా కలిపేసుకోండి, మనకి కర్రీ రెడీ అయిపోతుంది గాయస్. మీకు ఈ కర్రీ అలాగే ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు గాయస్. ఓకే గాయస్, బాయ్ బాయ్ అందరికీ, టేక్ కేర్.